హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీస్ ప్యాలెట్ బై రితిషా రెడ్డి. చాలా డేస్ గ్యాప్ వచ్చేసింది కదా మీకు కలెక్షన్ ఏవి అప్డేట్ లేకుండా ఏంటి అని చెప్పి. సో సమ్ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను వీడియోస్ అనేటివి అప్డేట్ చేయలేకపోయాను. ఇప్పటి నుంచి మళ్ళీ మీకు రెగ్యులర్ గా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. బ్యూటిఫుల్ డ్రెస్సెస్ కలెక్షన్ కానీ, కుర్తా సమ్మర్ వేర్ కలెక్షన్, శారీస్ పట్టు శారీస్, జనరల్ రెగ్యులర్ వేర్ శారీస్, ఇలా ఎవ్రీ వీక్ అట్లీస్ట్ మినిమం 3 వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజటి వీడియోలకి వెళ్ళిపోదాము. సో రెగ్యులర్ గా మనము ఏంటంటే పట్టు శారీస్ జనరల్ గా ఏంటంటే బూటీస్ తో ఉన్నటువంటి శారీస్ కానీ లేకపోతే కంచి పట్టు శారీస్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లో మనం చూస్తూ ఉంటాం. బట్ అదే మనం యూనిక్ గా మన కస్టమైజ్ చేసుకుంటే ఎలా అంటే, ప్లెయిన్ పట్టు సిల్క్ కానీ టిష్యూ పట్టు శారీస్, ప్లెయిన్ శారీస్ పైన మనం వర్క్ చేసాము. సో దానికి కొంచెం హైలైట్ చేస్తూ కాంట్రాస్ట్ లో పైపింగ్ ఇచ్చాము. సో అది ఏంటంటే ఆ వర్క్ ఓన్లీ బస్ట్ ఫ్రంట్ పార్ట్ లోనే ఉంటుంది. సో అందులో కలర్స్ ఏంటివి, ఎలా ఉంటాయి, ఏంటి అనేది చూడాలని ఉందా మీకు కూడా. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ చెక్ ఇట్ అవుట్. సో ఇది ఫస్ట్ సారీ. సో మస్టర్డ్ ఎల్లో పైన బ్యూటిఫుల్ మల్టీ కలర్ తోటి మీకు ఇదంతా కూడా మగ్గం వర్క్ చేసాము. సో ఇది చూసుకున్నట్లయితే మొత్తం నాట్స్, ఇదంతా కూడా నాట్స్ అండ్ లాంగ్ అండ్ షార్ట్ వర్క్ కానీ, జర్దోజీ, కుందన్, స్టోన్స్, ఇలా మల్టీ కలర్ లో ఉంది. అండ్ దీనికి మనం కాంట్రాస్ట్ లో ఈ వైలెట్ కలర్ అనేది పైపింగ్ ఇచ్చాము. సో మనం ఈ కలర్ ని హైలైట్ చేస్తూ బ్లౌజ్ ఐదర్ డిజైనర్ వేర్ ప్యాటర్న్ లో కానీ, లేదంటే ఇదే వర్క్ ని మనం సైడ్ కి వర్క్ ఇచ్చుకొని, లేదు అంటే బ్యాక్ సైడ్ వన్ సైడ్ వర్క్ ఇచ్చుకోవడము, సో అలా కూడా మనము డిజైన్ చేసుకోవచ్చు. సో ఇది మనము వేసుకుంటే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. సో శారీ అంతా మీకు ప్లెయిన్ వచ్చేస్తుంది. సో ఓన్లీ మీకు ఏంటంటే ఫ్రంట్ ఈ పార్ట్ లో హెవీగా వర్క్ వచ్చేస్తుంది ఇలా. సో మీకు ఈ విధంగా ఉంటుంది. సో కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది తీసుకున్నట్లయితే హైలైట్ అవుతుంది. చూడడానికి చాలా యూనిక్ గా, చాలా డిఫరెంట్ గా పార్టీలో వేసుకున్నట్లయితే మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉంటారు. అండ్ ఇదేంటంటే ప్యూర్ టిష్యూ ఫ్యాబ్రిక్, టిష్యూ పట్టు, టిష్యూలోనే మనకి ప్యూర్ పట్టు ఫ్యాబ్రిక్ అండి ఇది. సో దీని కాస్ట్ వచ్చేసి మనకి 5,300 రూపీస్ అండి. ఇది ఓన్లీ సారీ కాస్ట్. మీకు ఇఫ్ ఇన్ కేస్ కాంట్రాస్ట్ బ్లౌజ్ దానికి వర్క్ కావాలంటే ఎక్స్ట్రా చార్జెస్ అనేటివి ఉంటాయి. సో ఇందులో మనకి ఇంకొక కలర్ కూడా ఉంది, చూపిస్తాం. సో ఇది కూడా ప్యూర్ టిష్యూ పట్టు. ఇది ఏంటంటే ప్యారెట్ గ్రీన్. దీనికి సెల్ఫ్ టోటల్ సెల్ఫ్ కలర్ లో పర్ల్స్, థ్రెడ్ వర్క్ ఇదంతా కూడా ఇచ్చారు. సో ఇక్కడ ఏదైతే ఫ్లవర్ ఉందో మ్యాట్ ఫినిష్ లో మనకి ఈ గోల్డ్ అండ్ సిల్వర్ తోటి హైలైట్ చేసి మనకి ఫ్లవర్స్ అనేది ఇచ్చారు. సో దీనికి గ్రీన్ కి కాంట్రాస్ట్ కలర్ పింక్ కలర్ లో మనం పైపింగ్ అనేది ఇచ్చాము. సో ఈ కలర్ తోటి మనం బ్లౌజ్ డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇది కూడా మనకి వేసుకున్నట్లయితే, సో ఇలా ఈ బంచెస్ ఫ్లవర్స్ అనేటివి ఇలా మొత్తం రౌండ్ హాఫ్ సర్కిల్ టైప్ లో స్ప్రెడ్ అయిపోయి ఉంటాయి. సో చాలా యూనిక్ గా, చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దీనికి కాంట్రాస్ట్ పింక్ కలర్ బ్లౌజ్ వేసుకున్నట్లయితే చాలా బాగా కనిపిస్తుంది. అండ్ దీని కాస్ట్ కూడా 5,300 రూపీస్ అండ్ దిస్ వన్ ఓన్లీ ఫర్ సారీ కాస్ట్. ఓకే, సో ఇప్పుడు మనం టిష్యూలో చూసాం కదా, ఇందులో ఇంకొక 3 కలర్స్ కూడా మనకి ఉన్నాయి. సో ప్రెసెంట్ అయితే మన దగ్గర అవైలబుల్ లేవు. సో మీకు అవి పిక్స్ అనేటివి అటాచ్ చేస్తాను. సో మీరు చూడొచ్చు అండ్ మనం కట్టుకుంటే లుక్ ఎలా ఉంటుంది అని మీరు చూడడానికి కూడా నేను పిక్స్ అనేటివి అటాచ్ చేస్తాను. సో మీకు క్లియర్ పిక్చర్ అనేది ఉంటుంది ఎలా ఉంటుందని. సో ఇప్పుడు మనం ఇదేంటంటే ప్యూర్ పట్టు సిల్క్ ఫ్యాబ్రిక్. సో ఈ ప్యూర్ పట్టు సిల్క్ ఫ్యాబ్రిక్ మీద ఫాలింగ్ కొంచెం ఫాలింగ్ స్టైల్లోనే ఉంటుంది మనకి పట్టు అనేది. సో దీనికి మనం వర్క్ ఇచ్చాము. సో ఇది మనకు ఇలా వస్తుంది. సో ఇది మొత్తం మనకి లైట్ ఆరెంజ్ అండ్ రెడ్ మిక్స్డ్ షేడ్ లో ఉన్నటువంటి కలర్. దీనికి మనము గోల్డ్ అండ్ సిల్వర్ లో ఈ ఫ్లవర్స్ బంచెస్ టైప్ లో హాఫ్ సర్కిల్ ప్యాటర్న్ లో మనం అనేది వర్క్ ఇచ్చాము. దీనికి కాంట్రాస్ట్ మనం బాటిల్ గ్రీన్ పైపింగ్ ఇచ్చాము. సో ఈ కలర్ తోటి బ్లౌజ్ వెళ్ళిపోయినట్లయితే చాలా బాగుంటుంది. అండ్ మనకి సిల్క్ ఈ మెటీరియల్ కి సంబంధించి ఇది ప్యూర్ పట్టు సిల్క్. సో దీని కాస్ట్ వచ్చేసి 6,900 రూపీస్. ఓకే,
ఇందులో మనకి నంబర్ ఆఫ్ కలర్స్ అనేది ఉన్నాయి సో మీకు ఆ కలర్స్ అన్ని కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను అండ్ మంచి రాయల్ బ్లూ కలర్ సో రాయల్ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ ఎప్పుడు మనం ఆ కలర్ కాంబినేషన్ చూసినా కూడా ఒక ప్లెజెంట్ లైక్ చాలా మనకి బాగా అనిపిస్తుంది సో ఇప్పుడు ఆ కాంబినేషన్ లో మనం ఇది చేసాము సో ఇది కూడా మనకి సో సారీ అంతా ప్లెయిన్ ఉంటుంది ఓన్లీ ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి హెవీగా వర్క్ అనేది ఇచ్చాము మనము సో ఇలా ఉంటుంది ఇక్కడ పింక్ హైలైట్ చేసాము అండ్ పింక్ పైపింగ్ అనేది ఇచ్చాము సో ఈ కాంట్రాస్ట్ పింక్ కలర్ లో మనం బ్లౌజ్ ఐదర్ వర్క్ కానీ లేకపోతే రఫుల్ హ్యాండ్స్ తో ఆర్గాన్జా తోటి డిఫరెంట్ గా లేయర్ స్టైల్లో బ్లౌజ్ చేసుకోవడం కానీ లేదంటే పఫ్ హ్యాండ్స్ తో కానీ లేయర్స్ హ్యాండ్స్ ఉంటుంది కదా ఫుల్ హ్యాండ్స్ ఇచ్చేసి కింద లేయర్స్ లాగా ఇచ్చుకోవడము సో ఇలా డిఫరెంట్ స్టైల్లో మనం బ్లౌజ్ అనేది డిజైన్ చేసుకోవచ్చు లేదు ఓన్లీ ట్రెడిషనల్ లో వెళ్దాము అనుకుంటే మాత్రం బ్లౌజ్ కి నెక్ లైన్ బోట్ నెక్ ఇచ్చుకొని వర్క్ ఇచ్చుకోవడము లేదంటే బ్యాక్ సైడ్ కీ హోల్ లాగా ఇచ్చుకొని కీ హోల్ చుట్టూ మనం వర్క్ ఇచ్చుకోవడము సో అలా చేసుకున్నా కూడా ట్రెడిషనల్ లుక్ లో బాగుంటుంది సో ఇది వచ్చేసి మనకు ఇలా ఉంది సో ఇందులో ఇంకో కలర్స్ ఉన్నాయి సో ఇదొచ్చేసి గ్రే కలర్ సో ఇది మనకి చూసినట్లయితే టోటల్ థ్రెడ్ వర్క్ ఇచ్చాము సో మీకు కట్టుకున్నా కూడా ఎక్కడ కూడా గుచ్చుకుపోతుంది లేదంటే పాడవుతుంది అన్న ఫీల్ అసలు ఎక్కడ ఉండదు చాలా సాఫ్ట్గా మొత్తం టోటల్ అంతా కూడా థ్రెడ్ వర్కే అండి ఎక్కడ కూడా మనకి వేరే ఎట్లా ఎలాంటి గుచ్చుకుపోతుంది అనిపించే జర్దోస్ అలాంటిది అయితే ఎక్కడ మనం యూజ్ చేయలేదు ఇందులో అండ్ కాంట్రాస్ట్ సెల్ఫ్ వాటర్ సీక్వెన్స్ అనేది యూస్ చేసాము మిడిల్లో అండ్ ఇదంతా కూడా మనకి నాట్స్ స్టైల్ రోజ్ నాట్స్ ఉంటాయి కదా అది అనేది ఫ్లవర్ మధ్యలో ఇచ్చాము అండ్ ఇక్కడ కాంట్రాస్ట్ ఈ హాఫ్ వైట్ థ్రెడ్స్ కి మనకి వైట్ కలర్ పర్ల్స్ అనేది ఇచ్చాము అండ్ వేసుకుంటే కూడా చాలా యూనిక్ కలర్ కాంబినేషన్ అండి గ్రే మీద మనకి గ్రీన్ హైలైట్ చేస్తూ బాటిల్ గ్రీన్ సో మనకి లుక్ కూడా చాలా ఎలివేట్ అవుతుంది సో దీనికి కూడా మనం బాటిల్ గ్రీన్ అనేది పైపింగ్ ఇచ్చాము సో ఈ కలర్ తోటి మనం బ్లౌజ్ చేసుకున్నట్లయితే డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో దీని కాస్ట్ వచ్చేసి కూడా మనకి 6900 రూపీస్ సో నెక్స్ట్ యా సో గ్రీన్ కలర్ సో ఈ గ్రీన్ కలర్ కి మనం సెల్ఫ్ గోల్డ్ లో వర్క్ అనేది ఇచ్చాము అండ్ దీనికి కాంట్రాస్ట్ లో మనం రెడ్ కలర్ తోటి మెరూనిష్ రెడ్ ఉంటుంది కదా ఆ కలర్ తోటి మనం పైపింగ్ ఇచ్చాము అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ బీడ్స్ ఉన్నాయి కదా అది కూడా రెడ్డిష్ మెరూన్ స్టైల్లో ఉన్నటువంటి బీడ్స్ అనేటివి ఇచ్చాము అండ్ మ్యాట్ ఫినిషింగ్ తోటి మనకి టోటల్ గోల్డ్ లాగా కూడా ఉండదు ఆడ్గా సో ఇదేంటంటే డిఫరెంట్ మ్యాట్ ఫినిష్ కాబట్టి చాలా క్లాస్గా కనిపిస్తుంది మీకు వేసుకున్నట్లయితే అండ్ అంతా కూడా సీక్వెన్స్ కర్దానా థ్రెడ్ వర్క్ బీడ్స్ సిల్వర్ బీడ్స్ ఇదంతా కూడా మనము టోటల్ స్ప్రెడ్ చేసాము సో దీని లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది యా నెక్స్ట్ పింక్ కలర్ పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ సో ఇది వచ్చేసి కూడా మనకి ఫ్రంట్ సో టోటల్ మనకి థ్రెడ్ వర్క్ రోజ్ నాట్స్ స్టిచ్ అండ్ లాంగ్ అండ్ షార్ట్ కానీ జర్దోసి తోటి మళ్ళీ ఇది కూడా యూనిక్గా మొత్తం నాట్స్ స్టైల్లో వచ్చింది మీకు చాలా డిఫరెంట్గా వర్క్ అనేది కూడా చాలా నీట్గా ఉంటుంది మీకు సో ఇదంతా కూడా మల్టీ కలర్ ఎల్లో గ్రీన్ బ్లూ ఆనంద్ అండ్ నేవీ బ్లూ ఇదంతా మల్టీ కలర్ షేడ్లో వచ్చింది అండ్ బ్లూ పైపింగ్ ఇచ్చాము కాబట్టి బ్లూ బ్లౌజ్ వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఇఫ్ ఇన్ కేస్ కావాలనుకుంటే కాంట్రాస్ట్లో కూడా బ్లౌజ్ మల్టీ కలర్లలో యూస్ చేసుకోవచ్చు కాంట్రాస్ట్ షేడ్లో బట్ మనం బ్లూ షేడ్లోకి వెళ్ళినట్లయితే ప్రపోర్షన్ అనేది కరెక్ట్గా ఉంటుంది లుక్ కూడా చూడడానికి బాగుంటుంది అండ్ వన్ మోర్ మనకి గ్రేలోనే ఇంకొక వర్క్ డిఫరెంట్ స్టైల్లో ఉంది సో ఇప్పటివరకు టోటల్ ఆల్ ఓవర్ స్టైల్లో మనం వర్క్ అనేది చూసాం కదా ఇది మాత్రం కొంచెం యూనిక్గా బార్డర్ స్టైల్లో వస్తుంది అన్నట్టు సో ఓన్లీ జస్ట్ బార్డర్ లుక్ లాగా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఉంటుంది సో ఇది కూడా టోటల్ డిఫరెంట్ రెడ్ ఆరెంజ్ కానీ ఎల్లో కానీ బ్లూ గ్రేలోనే డార్క్ షేడ్ తోటి ఇలా మనం కలర్స్ అనేటివి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ తోటి ఇచ్చాము సో దీనికి మనం మెరూన్ షేడ్ అనేది బార్డర్ లాగా ఇచ్చాము సో ఈ కలర్ తోటి మనం బ్లౌజ్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది
అండ్ కలర్స్ మీరు చూసుకున్నట్లయితే కూడా చాలా ఎంత నీట్ గా యూనిక్ గా కనిపిస్తున్నాయో మీకు అర్థమైపోయి ఉండాలి సో దీనికి సంబంధించిన ఫోటోస్ అన్ని కూడా మళ్ళీ క్లియర్ గా మీకు వర్క్ కి సంబంధించింది ఫోటోస్ పెడతాను సో మీకు క్లియర్ ఐడియా ఉంటుంది అండ్ దీని కాస్ట్ కూడా వచ్చేసి 6900 అండ్ ఏంటంటే ఇవన్నీ కూడా ఓన్లీ సారీ ప్రైసెస్ ఏ ఏంటంటే మీకు బ్లౌజెస్ కావాలి అనుకుంటే మాత్రం వర్క్ సంబంధించింది కానీ అండ్ మెటీరియల్ కాస్ట్ ఇది ఎక్స్ట్రా చార్జ్ అనేది ఉంటుంది సో ఇందులో మనకి నెక్స్ట్ ఆరెంజ్ అండ్ బ్లూ కాంబినేషన్ సో ఇది వర్క్ చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి బోర్డర్ స్టైల్ లోనే ఉంటుంది సో ఇందులో ఎక్కువగా కలర్స్ ఎక్కువ కలర్స్ యూస్ చేయకుండా జస్ట్ బ్లూ అండ్ సెల్ఫ్ రెడ్ కలర్ లోనే మనం ఇచ్చేసాము అండ్ హాఫ్ వైట్ టూ కలర్స్ యూస్ చేసాము సో ఇది వచ్చేసి లుక్ ఈ విధంగా ఉంటుంది సో మనం బ్లూ కలర్ తోటి బ్లౌజ్ ఎలిపోయినట్లయితే చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ ग्रीन एंड पिंक कॉम्बिनेशन पैरेट ग्रीन एंड लाइट पिंक कलर शेड तो सो इदे चाला अंत चाला यूनिक असल बहुत चूडगाने चाला बा नच्चे सो इप्पटिवर की चूसने अन्नी कूडा जस्ट फ्लवर्स स्टाइल अला कदा इदी चूसुकुन्नट्लयिते कर्दाना तोटी अंड पिंक अंड ग्रीन लोने अंदुलो टू शेड्स तीसुकोनी मनकी इला तीगल्लागा इच्चामु सो वेसुकुंटे चाला यूनिक चाला बागुंटुंदी सो मनम ई कलर शेड नी हाइलाइट चेस्तू ब्लौज चेसुकुन्नट्लयिते चाला बागुंटुंदी सो दीनी कास्ट वच्चेसी कूडा 6900 अंड इंदुलो इंकोकटी मस्टर्ड येलो कलर सो इदी चूसुकुन्नट्लयिते इदी कूडा देनी कदा असलु चाला बागुन्नायंडी सो इदी वच्चेसी मनकी पैरेट्स वच्चायी अंड मोत्तम कूडा बीड्स कानी कर्दाना कुंदन्स इकड़ा टू पैरट्स वच्चाई सो इंदुलो मन की कलर अनेदी करेक्ट गा एलिवेट अय्येला बॉर्डर अनेदी ग्रीन लागा इच्चुकोनी मिडिल लो मनम कलर कॉम्बिनेशन नी पर्फेक्ट गा मैच चेसुकुन्नामु सो दीनिकी ग्रीन कलर अनेदी पाइपिंग इच्चामु सो येलो अंड ग्रीन कॉम्बिनेशन मन की हल्दी फंक्षन्स की फंक्षन्स मैरेजेस लो मन की ईवेट्स उठाई कदा चिन्ह चिन्ह सो अला वेसकटे चाला बहुत यूनिक को दी ग्रीन कलर ब्लौज पेरअप चाला बहुत सो दीन कास्ट 6900 नैक्स्ट पिंक कलर सो ई पिंक की मन ब्लू कलर तो पैपिंग इच्छा अंड इक वर्क चूस टोटल कर्दाना अंड फ्लवर्स मन इंदो टू कलर्स हाइलाइटा येलो अंड राय ब्लू कलर सो मनम ब्लू कलर नी हाइलाइट चेसुकुंटू ब्लौज तीसुकुन्नट्लयिते चाला बागुंटुंदी अंड इदी कूडा टोटल आल ओवर फ्रंट पार्ट लो वच्चेस्तुंदी सो इंका मीकु बजेट उंदी लुक इंका बागुंडाली अनुकुंटे पल्लूलो वन साइड वन कॉर्नर की कूडा सेम अदे वर्क नी मनम वेसुकुन्नट्लयिते इंका लुक अनेदी चाला बागुंटुंदी अप्पुडु मनकी कास्टिंग वच्चेसि पेरुगुतुंदी एंदुकंटे मगम वर्क अनेदी मल्ली मनकि ऑड ऑन अवुतुंदी काबट्टी सो अप्पुडु कास्ट वच्चेसि 7900 अवुतुंदी सो इप्पटि वरकु मनं कलेक्शन अवन्नी चूसां कदा सो इदि लास्ट पैटर्न लास्ट डिजाइन मग्गम वर्क अनेदि डिफरेंट गा इच्चामु सो इदि वच्चेसि मनकि सेल्फ टोटल गोल्ड लो मनं वर्क अनेदि इच्चामु बंच स्टाइल लो मनकि फ्लवर्स अने फ्लवर्स लीव्स अन्नी कूडा वन साइड इला वेल्तुन्नट्टुगा मनं इदि वर्क इच्चामु सो एंटंटे दीनि कांट्रास्ट लो मनं इदेंटी मेरून कलर लो मनमु पाइपिंग अनेदी इच्चामु डोरी पाइपिंग सो ई कलर तोटी मनं ब्लौज वेलिपोयिनट्लयिते चाला बागुंटुंदी सो दीनी कास्ट वच्चेसि कूडा 6900 सो एंटंटे ई थिंक ई रोजु मीकु यूनिक कलेक्शन मीरु एक्कड चूड इप्पटिवरकी डिजाइन चेयनटुवंटि कलेक्शन मीकु चूपिंचानु अनुकुंटानु सो नेक्स्ट इंका कूडा मंचि मंचि डिजाइनर वेर पैटर्न्स कलेक्शन्स ड्रेसेस लो कानी कुर्तास लो कानी इप्पुडु कमिंग समर वस्तुंदि कदा समर रिलेटेड फ्रेंडली गा कूल गा उंडेटटुवंटि काटन फैब्रिक्स लो टॉप्स लांग गाउन्स इवन्नी कूडा मीतो शेर चेसुकुंटानु सो मीरु मिस् अवकुंडा चूडालनुकुंटे ना चैनल नि सब्स्क्राइब चेसुकोंडि अंड फर्दर गा ना वीडियोस मीकु एमंटारु इमीडियट गा नोटिफिकेशन रूपंलो रावाली अनुकुंटे ना चैनल पक्कने उन्न बेल आइकन कूडा नोकेसंडि सो दानि वल्ल मीरु मिस् अवकुंडा चूडडानिकि चांस उंटुंदि सो इंकेंदुकु आलस्यं चैनल नि सब्स्क्राइब चेसुकोंडि इंका मरी कलेक्शन चूसु अंड कनको सारीस नच्चे पर्चे चयचु संबंधी इंस्टा लिंक फेसबुक लिंक कांटाक्ट नंबर का अभी किंद डिस्क्रिप्शन सो मेरे डैरेक्टली मम्मी अप्रोच अव्वच्छ
Thank you.